అలానే అందరినీ పెడతాడని నేను నమ్ముతున్నా. సో ఇట్ ఈస్ నాట్ అయ్యా వాళ్ళు మాట్లాడుతూ ఎవరు మాట్లాడినా ఇద్దరు వైపులకి వినమ్మా. ఏమైనా సరే రాజకీయం అనేది రాజకీయంలో న్యాయము అన్యాయం ఉంటుంది, మామూలు అన్యాయం అన్యాయము న్యాయం ఉండదని కాదు. అన్యాయం న్యాయమే, రాజకీయమైన జీవితమైన న్యాయము న్యాయమే. ఏ విషయంలో అయినా అన్యాయము చేసిన వాడికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్ చేసుకున్నాం అనుకున్నా అక్కడ మేనేజ్ అవ్వదా ఎవరికైనా సరే? నాకు కూడా ఏదో నేను ఫేవరెట్, దేవుడికి ఫేవరెట్ అని కాదు. ఇక్కడ న్యాయం చేయండి. ఒకచోట దేవుడు అన్నమాట 82వ కీర్తనలో రాస్తానమాట. రాస్తూ ఆయన ఏమంటాడంటే దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు అంట. దైవములు అంటే ఎవరు దైవములు అంటే ఎవరో అనుకుంటాం, మనిషిలోనే దైవం ఉన్నా అంట. దేవుడు మనిషిని దైవంగా పెట్టాడు. మీరు చేయొచ్చు తెలుసా, ఏం చేయాలంటే భూమి చేయొచ్చు. ఆపడాయన స్వచ్ఛితంలో అంటే మీ ఫ్రీ విల్లో ఎంటర్ కాడు ఆయన. ఆయన 2వ వచనం అంటే ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చదు, ఎంతకాలం మీరు భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు అంటాడు. ఎంతకాలం అంటాడు, దేవుడు అడుగుతున్నాడు మనుషుల్ని. ఇప్పుడు దేవుడిని అడగదా చేయొచ్చు కదా అని అనొచ్చు. దేవుడు మనిషికి భూమి మీద అధికారం ఇచ్చిన తర్వాత అది మీ మీద మనుషుల మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు ఏంటంటే కొంచెం వీళ్ళు కొంచెము స్వార్థపరులు అయిపోయారు కాబట్టి, పదవీ వ్యామోహం అయిపోయింది కాబట్టి, కొంచెము ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి నడుస్తూ ఉన్నాయి అవన్నీ. ఎంతకాలం మీరు అంటాడు. సో అది ఇచ్చినప్పుడు నన్ను కూడా అడుగుతున్నాడు ఆయన, ఎంతకాలం ఆయన ఉంటావు, నీకు కొంచెం మాట చెప్పా కదా, వెళ్ళి స్వార్థ చెప్పు అంటాడు దేవుడు నాకు. ఎంతకాలం నువ్వు చెప్పు వాళ్ళకు, ధైర్యంగా ఉండవు, న్యాయం చేయమని చెప్పు అని దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. సో న్యాయం ఏంటంటే యేసుప్రభు వచ్చి మన కోసం ఒక మార్గం చూపించాడు, ఆ మార్గాన్ని పాటిస్తే మనకి మేలు జరుగుతుంది. మేలు అనగానే అబ్బో డబ్బు 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 ఒకటే కాదు జీవితంలో, డబ్బు ఉండడం ఒకటి, దాన్ని తినడం ఒకటి. బైబిల్ ప్రకారము మనుషులు అంటే ఇప్పుడు మనం పోరాడేది రక్త మాంసములతో కాదు, ఇక్కడ అంధకార సంబంధమైన దురాత్మ సమూహం ఇది, ఇదంతా స్పిరిచువల్ బ్యాటిల్.